కాళ్ళ నొప్పి ఉందని చెప్పండి. టీఆర్ఎస్ పర్యవేక్షణ అయితే పాపం వాళ్ళు రెండు రోజులు బండి సంజయ్ కనబడకుండానే ఏడి బండి సంజయ్ అంటున్నారు. బీఆర్ఎస్ లకు పండుకున్నా లేసినా ఏడ వేయడం బండి సంజయ్ గుర్తొస్తున్నారు. నిన్న మాట్లాడుతున్నారు బండి సంజయ్ ఏడవలే, రెండు రోజులు కాళ్ళ నొప్పి ఉండే అందుకే బయటకు వెళ్ళి మళ్ళీ బయటకు వస్తే మీ సంగతి చెప్పడానికి వచ్చిన. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు సరిగా జరగకపోవడం వలన రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు చాలా ప్రాంతాల్లో. మొదట ప్రారంభించినప్పుడే ఇంకా దాదాపు 1700 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనే లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాలే. రైతులు వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు పోసారు, అక్కడ స్థలాలు లేకుండా రోడ్ల మీద పోసుకున్నారు. వాళ్ళ ఇంట్లో స్థలం లేకుండా పాపం ఎక్కడ ఎక్కడ పోసుకొని ఇవాళ ఒక భయానక వాతావరణంలో జీవితాలను కొనసాగించే పరిస్థితి రైతులది. రాష్ట ప్రభుత్వము ఇసారి టార్గెట్ ఎంత అంటే 95 లక్షల మెట్రిక్ టన్నులు ఇసారి టార్గెట్. ఇవాళ 17వ తారీఖు, నవంబర్ 15వ తారీఖు వరకు రాష్ట ప్రభుత్వం యొక్క టార్గెట్ ఎంత అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇవాళ 17th, ఇవాళ 15వ తారీఖు అయిపోయింది. 20 లక్షలు కాదు కదా, దాని సగం కూడా కొనుగోలు కాలే, ప్రొక్యూర్మెంట్ సగం కూడా కాలే. ఇప్పటికే 20-20% ధాన్యాన్ని అడ్డి పవసరం అమ్ముకున్న రైతులు ఈ ప్రభుత్వం నమ్మకం లేక ప్రభుత్వం కొనుగోలు స్టార్ట్ చేయకపోవడం వలన తక్కువ రేటుకు బ్రోకర్లకు రైతులు 25% ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఎక్కడైతే అక్కడక్కడ ప్రారంభించిన కొనుగోలు సెంటర్లో మళ్ళా తరుగు తాలు తేమ పేరుతోని కటింగ్స్. ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి. రాష్ట ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టారు? ధాన్యానికి సన్నపొడ్ల దొడ్డొడ్ల ఎప్పలే, ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? సన్నపొడ్లకే ఇస్తా అంటున్నారు. పాలసీ మార్చేసారు ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం వచ్చిన తర్వాత. వచ్చినకైనా ఇస్తారా అంటే ఎంత గ్యాంబ్లింగ్, ఎంత దుర్మార్గం అంటే రాష్ట ప్రభుత్వం అది. ఇవాళ మన రాష్ట ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సంబంధిత మంత్రి ఏమన్నాడు, 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సన్నబోడ్లు, ఈ సన్నబోడ్లకు మేము బోనస్ ఇస్తాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. దీనికోసము 20 వేల కోట్ల రూపాయలు దీనికి పెట్టుకోవాలి, మేము రెడీ ఉన్నాయి, పైసలు ఇచ్చేస్తాం. 2500 కోట్స్ ఇవి మరి ఆల్రెడీ 25% అమ్ముకున్నారు ప్రభుత్వం కొనలేక. ప్రభుత్వం ప్లాన్ అయింది ఇంకా కొంచెం కొనుగోలు ఆలస్యం చేస్తే ఇంకో 10% కూడా అడ్డు పాసం తక్కువ రేటు అమ్ముకుంటారు. మద్దతు ధర కూడా దానికి 1800, 1700, 1900 అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ఎంత అంట? 2300. ఇక ఇంకా ఇట్లా లేడీ కావాలని లేడీస్ ప్రభుత్వం లేడీ చేసి ఇస్తే ఇంకో 10% అమ్ముకుంటారు. లాస్ట్కి వీళ్ళు ఇచ్చేది ఎంత? ఒక 50% మందికి 500 రూపాయలు బోనస్ ఇవ్వచ్చు. ఇక ఒక 1000 కోట్లు ఆల్రెడీ 1000 కోట్లు ఖతం అయిపోయినాయి, 1000 కోట్లు తమ్మించుకున్నారు. ఇక ఇంకో 1500 కోట్లలో ఇంకో 500, 1000 కోట్లు ఖతం అయిపోతాయి అమ్ముకుంటే మనం ఇచ్చేదంతా ఇంకో 1000 కోట్లు ఇద్దాం తి, 600, 700 కోట్ల మందం ఇద్దాం తి బోనస్ అని చెప్పించే కుట్రలో భాగమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేస్తారు. ఇవాళ అమ్ముకున్నారు, సగం అమ్ముకున్నారు, మద్దతు ధర లేదు ఇప్పటికి. అటువంటి రైతులు ఇబ్బంది పడుతుంటే, రైతులు నానా అవస్థలు పడుతుంటే కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇలా సవాల్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. చలో తరుగు తాలు తేమ లేకుండా ఎక్కడైనా కొంటుండ్రని చెప్పి ప్రూవ్ చేయండి. తరుగు తాలు తేమ కటింగ్స్ కూడా కొంటలేరు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా, నమ్ముకుని ఇలా రాస్తా మీకు సిద్ధమవదానికి, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవదానికి. కొనుగోలు ప్రారంభించిన కేంద్రాలు చూపడతా నేను. పోదాం రైతుల దగ్గర పోదాం ఇవాళ. కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి?
కాబట్టి నేనేమంటున్నానంటే దయచేసి ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన మీరు కొనుగోలు ప్రారంభించండి. రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది, మీరు 2200 కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తున్నది, దానికి 500 బోనస్. మీరు బోనస్ ఎవరికి ఇవ్వాలి? మీ టార్గెట్ ఎంత? 50 లక్షలు. 50 లక్షల మెట్రిక్ టన్ల బయట అమ్ముకున్నా కూడా మీరు లెక్క తీయండి, లెక్కనే ఉంటుంది బాధ్యత, లెక్కనే ఉంటుంది. బయట అమ్ముకున్న కూడా మీరు బోనస్ ఇవ్వాలి, బయట అమ్ముకున్న కూడా బోనస్ ఇవ్వాలి. మీరు తరుగు తాళ్ళు తేమల్ని కూడా కొనాలి. బయట అమ్ముకున్న రైతులు కూడా మీ టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్లకు అసలు మొత్తానికి ఇవ్వాలే. సన్నపోటు లేని తొట్టు మీరన్నారు ఎలక్షన్స్ అప్పుడు, ఈ తేడా ఆ తేడా లేకుండా అందరికీ బోనస్ ఇవ్వాలి. ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోతుంది. కౌలు రైతులకు రైతు కూలకి ఇస్తున్నారు, వాళ్ళకు 12 రూపాయలు ఇస్తుంటారు, రైతు కూలకు వాళ్ళకి ఇవ్వకపోతుంది. 500 రూపాయలు బోనస్ అంటారు, బోనస్ ఎగ్గొట్టడం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకునే ప్రయత్నం చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తే ఆ మద్దతు ధర కొనుగోలు లేక ఇలా తక్కువ రేటు అమ్ముకునే విధంగా రైతులను మోసం చేయబడుతుంది. మీరు దళారీ వ్యవస్థను పెంచిపోషించబడుతుంది. ఇలా నిజాయితీగా కొనుగోలు జరిగితే ఇలా పైసలు లాభం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు? బయట బ్రోకర్లకు అమ్ముకుంటే బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది, వీళ్ళకు బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది. ఈ బోనస్ తప్పించుకోవచ్చు, 50% బోనస్ తప్పించుకోవచ్చు. ఈ రెండు కుట్రల భాగమే ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న విధానం. ఇది హరి ఘోషపడుతున్న రైతులు ఎక్కడ మొత్తుకుంటున్నారు, లొల్లి పడుతున్నారు రైతులు. అయిపోయి గిది పక్కకు పెట్టి కొత్త సమస్యను పట్టుకొచ్చి కథం కొనుగోలు గురించి ఎవరు మాట్లాడలేరు ఇక, బందిగా రైతు సమస్య ఎవరు మాట్లాడలేరు ఇక. డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటికీ 50% కూడా కొనుగోలు జరగలేదు. మీ నిర్లక్ష్యం వలన, మీ చేతగాంతనం వలన, మీ మూర్ఖత్వ ఆలోచన వలన, మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మీరు బోనస్ ఇచ్చేయడం తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు. తరుగు తాళ్ళు తేమ పడుతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు, స్థలాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు భరోసా ఇవ్వాలి, రైతు కులకు 12 రూపాయలు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, తరుగు తాళ్ళు తేమలు కూడా కొనాలి. ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. ఇది మా డిమాండ్.